హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? యా, థంబ్నైల్లో చెప్పినట్టే ఇది నా చిన్ని తల్లి బర్త్డే వ్లాగ్. మీ అందరి విషెస్ కూడా తనకి కావాలి కాబట్టి ఇలా ఒక చిన్న వ్లాగ్ లాగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరందరూ కూడా తనకి తప్పకుండా విష్ చేయండి. ఇవన్నీ తన చిన్నప్పటి ఫొటోస్, కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. బాగున్నాయి కదా? షీ సో క్యూట్ కదా. తన బర్త్డే ఎప్పుడు నానమ్మ తాతయ్య దగ్గరో అమ్మమ్మ తాతయ్య దగ్గరో జరిగిద్దనమాట. మాతో పాటు సపరేట్గా ఎప్పుడూ లేదు. లాక్డౌన్లో ఒకసారి ఉంది, కానీ అప్పుడు ఎవరూ లేరు కాబట్టి ఇప్పుడు మాత్రమే ఫస్ట్ టైం తనకి నచ్చినట్టు, తను అడిగినట్టు మేము తన బర్త్డే సెలబ్రేట్ చేసామన్నమాట. ఇది వాళ్ళకి తెలిసే ఏజ్ కాబట్టి ఇప్పుడే అవన్నీ ఎంజాయ్ చేస్తారు కదా. మెహందీ పెడుతున్నప్పుడే నిద్రపోయింది, తను చూసుకోలేదు. నిద్రపోతున్నప్పుడే నేను పెట్టేశాను. ఇక మార్నింగ్ లేచాక తన ఎక్స్ప్రెషన్ చూడండి. ఎలా ఉంది చూడు, నచ్చిందా? హ్యాపీ బర్త్డే. నువ్వు చెప్పురా. ఇటు కమ్ ఆన్ అక్కకి విష్ విషర్ దామా. చూడు అక్క వాచ్ బాగుందా? చూపించి లైట్స్ చూపించండి. దట్ నచ్చిందా జై? యు లైక్ ఇట్? స్లీపీగా ఉన్నావా? ఓకే, షో మీ యువర్ హ్యాండ్స్. ఇలా చూపించండి. నచ్చిందా? నచ్చిందా? లెగవాలి సార్, స్కూల్ ఉంది. క్లాస్లో ఫ్రెండ్స్కి, టీచర్స్కి, స్టాఫ్ అందరికీ కూడా చాక్లెట్స్ తీసుకుని వెళ్ళిపోయింది స్కూల్కి. జయదేవ్ ముందే వస్తాడు కాబట్టి వచ్చినాక ఇలా వాళ్ళ అక్కడ గిఫ్ట్స్ అన్నీ కూడా తనే రెడీ చేస్తున్నాడు. నేను అందరి కోసం చేసే బర్త్డేలో ఇవి పెడతాను, సరేనా? షో మీ వాట్ ఈస్ ఇన్సైడ్. ఇక్కడ ఇట్ పెట్టు. క్లోజ్ చేయనా? గుడ్. ఇలా జయదేవ్ కూడా తన వంతు సహాయం నాకు చేసి పెట్టాడు. చిన్న చేతులతో చిన్ని చిన్నిగా అలా ప్యాక్ చేస్తుంటే నాకు భలే అనిపించింది. ఆఫ్టర్ దట్ నేను కుకింగ్ అంతా ఫినిష్ చేసుకొని ఇక డెకరేషన్ కోసం అని బెలూన్స్ బ్లో చేసేసాము. చాలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాము, హెవీగా ఏమీ చేయట్లేదు కాబట్టి జస్ట్ బెలూన్స్తోనే డెకరేట్ చేసుకున్నాం సింపుల్గా. డెకరేషన్ కంప్లీట్ చేసుకుని రెడీ అయిపోయి బేకరీకి వెళ్ళి ఆర్డర్ చేసిన కేక్ తెచ్చుకున్నాం అన్నమాట.
గర్ల్స్ అంటే అందరికీ బార్బీసే కావాలి కాబట్టి తనకి బార్బీ అంటే చాలా ఇష్టం, అందుకే బార్బీ కేకే ఇచ్చాను. అండ్ ఫ్లేవర్ వచ్చేసి కిట్ క్యాట్ ఫ్లేవర్ లోపల, చాలా బాగుంది టేస్ట్. యాక్చువల్లీ నేను తినను కానీ బట్ టేస్ట్ చేశాను ఫ్లేవర్ ఎలా ఉందో చూద్దామని. సో ఇలా తన కజిన్స్ ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అయ్యారనమాట. దీస్ ఆర్ ఆల్ 6 మెంబర్స్ వీళ్ళ కజిన్స్, నా సిస్టర్స్, వాళ్ళ పిల్లలు, మేము, అమ్మ, తన ఫ్రెండ్స్, అపార్ట్మెంట్లో కొంతమంది ఫ్రెండ్స్, అంతవరకే అన్నమాట. పెద్ద హెవీగా మేమేమీ సెలబ్రేట్ చేయలేదు. సో సింపుల్ అండ్ వాళ్ళకి ఫన్ ఉంటుంది కదా బర్త్డే అంటే. ఇది వాళ్ళకి తెలిసే ఏజ్ కదా, ఈ ఏజ్లో సెలబ్రేట్ చేసుకుంటేనే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. చిన్నప్పుడు మనం ఫస్ట్ బర్త్డేస్ కోసం చాలా ఖర్చు పెట్టి చాలా గ్రాండ్గా చేద్దాం అనుకుంటాం, కానీ రియల్గా ఆ రోజు వాళ్ళకి అసలు అది సెలబ్రేషన్ తెలియదు. అండ్ క్రాంకీగా ఉంటారు చాలా వరకు పిల్లలు, అసలు అది వాళ్ళ ఎంజాయ్మెంట్ కాదు, మన సాటిస్ఫాక్షన్ కోసం చేసుకోవడమే అనమాట. వాళ్ళకి తెలిసి ఎంజాయ్ చేస్తూ చేసుకునేది అంటే ఏజ్ 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు చేయొచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ పీరియడ్, వాళ్ళకి కంపల్సరీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఏజ్, అది మాత్రమే వాళ్ళు ఎంజాయ్ చేస్తారండి ఇంకా చిన్నప్పుడు. ఆ తర్వాత దే విల్ గ్రో అప్, అది ఇంకా వేరే. బట్ ఈ టైం పీరియడ్ మాత్రం మంచి కరెక్ట్గా అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి పిల్లలు అనేవాళ్ళు. సో వాట్ ఐ విష్ ఇస్ దాట్ ఎవరికి తగ్గట్టు వాళ్ళు హెవీగా గ్రాండ్గా చేయాలి అని ఏమీ కాదు కదా, జస్ట్ సింపుల్గా ఫ్రెండ్స్ కేక్ కటింగ్ అంతే, ఫినిష్. సో షీ హ్యాడ్ నైస్ టైమ్ విత్ ఆల్ హర్ కజిన్స్ అండ్ పిన్ని వాళ్ళిద్దరూ ఉన్నారు. సో హ్యాపీ హ్యాపీ అనమాట. ఆ పిన్ని లవ్ ఉంటుంది కదా అది వేరే కదా, అమ్మ కన్నా వాళ్ళే ఎక్కువ. సో ఇలా ఇంకా నాకు అపార్ట్మెంట్లో కొంతమంది ఫ్రెండ్స్ అలా కూడా వచ్చేసారు. సో చాలా హ్యాపీగా, షీ ఈజ్ వెరీ హ్యాపీ చెప్పాలి అంటే తనకి ఫస్ట్ టైం ఇలా ఫ్రెండ్స్లో చేసుకుంటుంది. ఎప్పుడు జస్ట్ ఊరి దగ్గర అమ్మమ్మ దగ్గర నానమ్మ దగ్గర ఉంటుంది హాలిడేస్ అయిపోయి, సో ఎప్పుడు అలా కుదరలేదన్నమాట. సో ఇప్పుడు మాత్రమే ద ఫస్ట్ టైం ఇలా తనకి నచ్చినట్టు జరుగుతుంది కాబట్టి షీఈస్ వెరీ హ్యాపీ. అండ్ పిల్లలందరూ ఇంకా గిఫ్ట్స్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. సహా తను పెద్దది కాబట్టి నేను వేస్తాను అక్షింతలు, నేను తనకన్నా పెద్దదాన్ని కదా అని చెప్పేసి సహా వేసింది. ఇంకా నేహగాడైతే రెడీ అయిపోయింది. యా తనకి గిఫ్ట్స్ ఇవ్వడం అన్నా తను అక్షంతలు వేయాలని రెడీ అయిపోయింది, అవన్నీ చాలా ఇష్టం అన్నమాట. సో అల్లరి కనిపించకుండా చేస్తుంది. దెన్ దాక్ష్ వాడికి అంతా బెలూన్స్ మీదే ఉంది చూపంతా. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, దే హ్యాడ్ నైస్ టైం, ఫన్ టైం, చక్కగా. లైక్ ఇల్లంతా సందడి సందడిగా ఉంది, అరౌండ్ ఒక 20 కిడ్స్ ఉన్నారు కదా. సో గోల గోల అనమాట, అందరూ రోజు కింద కలుస్తారు ప్లే ఏరియాలో ఆడుకుంటారు, కానీ ఇంట్లోకి వచ్చి ఇంత టైం స్పెండ్ చేసింది ఇవాళే ఫస్ట్ టైం నాకు. సో వాళ్ళని మేనేజ్ చేసుకోవడం కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది, అందరూ అట్ ఏ టైం అన్నీ అడిగేస్తూ ఉన్నారు. సో వాళ్ళని బుజ్జగించాలి, వాళ్ళకి సర్ది చెప్పాలి, సో అలా కొంచెం మేనేజ్ చేయాల్సి వచ్చింది వాళ్ళని. బట్ రియలీ టీచర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, అంతమంది కిడ్స్ని క్లాస్ రూమ్లో మేనేజ్ చేస్తారు చూడండి. సో ఇలా అందరూ వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ ఇచ్చారు జోసియాకి. జోసియా వాజ్ లైక్ ఓకే ఐ టు గాడ్ గిఫ్ట్స్ అన్నట్టు ఉంది దాని ఎక్స్ప్రెషన్స్. దెన్ ఆఫ్టర్ కేక్ కటింగ్ అండ్ వన్ మోర్ థింగ్, మేమైతే క్యాండిల్ బ్లోయింగ్ చెయ్యము బికాస్ అది ఇంట్రెస్ట్ లేదనమాట క్యాండిల్ బ్లోయింగ్ అనేది. సో నో క్యాండిల్ బ్లోయింగ్. బర్త్డే జోసి అదే, కానీ నేహా అండ్ జయదేవ్ చూడండి వాళ్ళు వచ్చి కేక్ కట్ చేయాలని నుంచొని కట్ చేసేసారు. చిన్నవాళ్ళు కదా అంతే, ప్రతి ఇంట్లో చిన్నవాళ్ళు ఇలానే చేస్తారు నాకు తెలిసి. ఎవరి బర్త్డే అయినా వాళ్ళు ఉండాలి, వాళ్ళు కట్ చేయాలి అని, వాళ్ళ ఇంట్రెస్ట్ కదా అది. సో పిల్లలు అంటే అంతే కదా,
సో కటింగ్ అయిపోయింది, దే వెర్ హ్యాపీ, ఎంజాయ్ చేశారు, చక్కగా స్నాక్స్ తిని కాసేపు ఆడుకొని అందరూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇక తర్వాత అంతా మా ఫ్యామిలీ టైమ్. జోసే ఇక గిఫ్ట్స్ ఓపెన్ చేయడానికి కూర్చుంది, కజిన్స్ అందరూ కూర్చున్నారు, జయదేవ్, నేహ, కీర్తన, సహస్ర, దక్ష, వీళ్ళ ఆరుగురు అన్నమాట. ఓకే, కిన్ను, అది కిన్ను సెలక్షనా? కిన్ను సెలక్షన్ అది. ఇలా గిఫ్ట్స్ ఓపెనింగ్లో బిజీగా ఉన్నారు అండ్ జయదేవ్ వచ్చి నాకు కంప్లైంట్ చేస్తున్నాడు దట్ వాళ్ళందరూ ఎక్స్ట్రా మాజా తాగారు, తనకి ఇవ్వలేదు అని. ఇలానే ఉంటుంది పిల్లలతో, ఏ ఒక్క కంప్లైంట్స్ ఉంటా ఉంటాయి, బట్ స్టిల్ వీ హ్యావ్ టు హ్యావ్ అవర్ ఎంజాయ్మెంట్ కదా. గిఫ్ట్స్ ఓపెన్ చేయడంలో కీర్తన హెల్ప్ చేస్తుంది తనకి, ఆ లాక్ తీయడం రాకపోతే కిడ్డీ బ్యాంక్ది తను హెల్ప్ చేసి పెట్టింది. ఇలాంటి కజిన్ బాండింగ్స్ చూస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంతే కదండి, మన సిస్టర్స్తో మనకుండే బాండే వేరు కదా. సో మేము చక్కగా డిన్నర్ చేసి కాసేపు టైం స్పెండ్ చేసుకొని డిస్పర్స్ అయిపోయాము. చాలా రోజుల తర్వాత మంచి ఫ్యామిలీ టైం అనిపించింది నాకు. దెన్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. బాయ్ బాయ్ బాయ్.